లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కవిత ముందు ఈడీ అధికారులు పలు ప్రశ్నలను సంధించినట్లు తెలుస్తుంది దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు శివ చెప్పండి నిన్న నిన్న కంతా కవితను విచారించినప్పుడు పలు ప్రశ్నలను ఈడీ అధికారులు సంధించారు మరి కస్టడీలోకి తీసుకున్నటువంటి కేజ్రీవాల్ ఎప్పుడు విచారణ మొదలు అవకాశం ఉంది అవునా ప్రజెంటు అరవింద్ కేజ్రీవాల్ కవిత ఈడీ విచారణ అంటే కస్టడీ కొనసాగుతోంది ఉదయం పదకొండు గంటలకు ఈడీ విచారణ ప్రారంభమవుతుంది నిన్న అరవింద్ కేజ్రీవాల్ కవిత ఇద్దరిని కూడా విడివిడిగా ఈడీ అధికారులు విచారించారు విచారించి పలు ప్రధాన అంశాలపై కూడా వారిని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది ఇక ఈరోజు ఢిల్లీ లెక్కస్ క్యామ్కి సంబంధించి కీలకంగా వ్యవహరించిన నార్త్ గ్రూప్లో ఇండో స్పిరిట్ అధినేత సమీర్ మహేంద్రను విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్టుగా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది సమీర్ మహేంద్రతో పాటు కవిత మేనలుడు మేక శరణ్ మేక శరణ్ పాత్ర గురించి కూడా ప్రధానంగా ఇప్పుడు ఆరాధిస్తున్నారు దానిలో భాగంగానే గతంలో రెండు రోజుల పాటు విచారణకు పిలిచినా కానీ రెండు రోజులు గైర్హాజరయ్యారు ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో శరణ్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు సోదాలు నిర్వహించి పలు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసినట్లుగా తెలుస్తోంది శరణ్ కూడా ఢిల్లీ తరలించి విచారించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి దానిలో భాగంగానే ఇటు సమీర్ మహేంద్రుకు సంబంధించి ఇప్పటికే కవిత కస్టడీ కోరే సందర్భంలో కస్టడీ ముగిసిన సందర్భంలో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు అప్లికేషన్ సమీర్ మహేంద్రను కలిపి విచారించాలి దీనికి సంబంధించి పర్మిషన్ వాళ్ళు కోరిన నేపథ్యంలో పర్మిషన్ కూడా లభించినట్లుగా తెలుస్తుంది దానిలో భాగంగానే సమీంద్ర మహేంద్ర సమీర్ మహేంద్రును ఈరోజు విచారణకు పిలిచే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఇక సమీర్ మహేంద్రతో పాటు మ్యాక్ శరణ్ కవిత మేనల్లుడు మేకా శరణ్ కూడా ఢిల్లీ పిలిచి విచారిస్తారంటూ కూడా మరొక ప్రచారం అయితే జరుగుతుంది ఇద్దరిని కలిపి విచారిస్తే గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి సమావేశాలు జరిగిన సందర్భంలో ఇటు కవిత కానీ సమీర్ మహేంద్ర కానీ ఇతర నిందితులు ఎవరైతే వారందరూ సమావేశమైన సందర్భంలో ఆర్థిక లావాదేవీల గురించి శరణ్ కూడా పాల్గొన్నారు అనేది ప్రధానంగా ఈడీ ఆరోపిస్తుంది దానిలో భాగంగానే శరణ్కు సంబంధించిన ఫోన్ సీజ్ చేశారు దాంట్లో కొంత సమాచారం కూడా సేకరించినట్లుగా కూడా తెలుస్తోంది శరణ్ ను డైరెక్ట్గా ప్రశ్నించడం ద్వారా మరికొంత కీలక సమాచారాన్ని సేకరించవచ్చు అనే యోచనలో ఈడీ ఉంది దానిలో భాగంగానే రెండు రోజుల పాటు ఈడీ విచారణకు పిలిచినప్పటికీ కూడా శరణ్ గైర్ హాజరయ్యారు ఇటు పిఆర్ఓ రాజేష్ కానీ రోహిత్ రావు ఇద్దరు మాత్రమే ఈడీ విచారణకు హాజరయ్యారు ఇప్పుడు శరణ్ కూడా పిలిచి విచారించడం ద్వారా సమీర్ మహేంద్రు శరణ్ కవిత ముగ్గురిని విచారించడం ద్వారా కీలక సమాచారం సేకరించే అవకాశం ఉందంటూ కూడా ఈడీ తెలుపుతోంది మరోవైపు ఇటు అరవింద్ కేజ్రీవాల్ దీన్ని అరవింద్ కేజ్రీవాల్ కవితను కూడా విడివిడిగా ప్రశ్నించారు అంటే ఇప్పటివరకు వారు సేకరించిన ఆధారాలు కానీ గతంలో కవిత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడిన ఫోన్ సంభాషణలు కానీ వాట్సాప్ చాటింగ్ కానీ స్క్రీన్షాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని వారు ముందుంచి ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది ఇక ఈ రోజు లేదా రేపు ఇద్దరిని ఆ కవితను అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కూడా కలిపి విచారించే అవకాశం అయితే కనిపిస్తోంది అంటే ప్రధానంగా రేపటితో కవిత ఈడీ కస్టడీ ముగియబోతుంది రేపు బెయిల్ పిటిషన్పై కూడా రఘుజుని కోర్టులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ ఉండబోతుంది ఈ నేపథ్యంలోనే రేపు మరి కవితకు ఈడీ కస్టడీ పొడిగిస్తారా లేదా జుడిషిషియల్ కస్టడీకి పంపిస్తారా అనేది కూడా ఉంది ఒకవేళ కవిత ఈడీ కస్టడీ పొడిగిస్తే మాత్రం మరో రెండు మూడు రోజులు ఈడీ కస్టడీ పొడిగించే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ పొడిగిస్తే మళ్ళా అరవింద్ కేజ్రీవాల్ కవితను కలిపి విచారించే అవకాశం కనిపిస్తుంది ఒకవేళ పొడిగించిన పక్షంలో ఈ రోజు రేపు కవితను అరవింద్ కేజ్రీవాల్ ఇద్దరిని కలిపి విచారించడం ద్వారా కీలక సమాచారాన్ని సేకరించే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది శివ అలాగే ఏదైతే కవిత విచారణ ఇంతకు ముందు ప్రారంభమైనప్పుడు ఏవైతే సమాధానాలు చెప్పిందో అవే సమాధానాలు కూడా మళ్ళీ విచారించినప్పుడు చెప్తుందని తెలుస్తోంది అలాగే మొన్న జరిగినటువంటి ఈ విచారణలో సహకరించలేదు కవిత ఎలాంటి సమాధానాలు చెప్పడం లేదని కూడా తెలిసింది మరి నిన్న జరిగిన ఈ కస్టడీలోకి తీసుకున్న తర్వాత నిన్న అడిగిన ప్రశ్నలకు కవిత ఏమైనా సమాధానాలు చెప్పారా అనే విషయాలు ఏమైనా తెలిసాయా రేటు మొదటి ఏడు రోజుల ఈడీ కస్టడీలో పూర్తి అంటే విచారించినప్పటికీ సంపూర్ణ అంటే స్పష్టమైన సమాచారం అనేది ఇవ్వడం లేదు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సొంతగా సమాధానాలు చెప్తున్నారు అనేది ఈడీ ఆరోపిస్తోంది దానిలో భాగంగా ఏదైతే కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్లు కానీ సమాచారం ఇవ్వాలని కోరారు నాకు తెలియదని చెప్పారంటూ కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు మరోవైపు కవిత మేనాలుడు శరణ్ వ్యాపార భాగస్వామ్యం గురించి ఎటువంటి వ్యాపారాలు ఉన్నాయి అసలు ఢిల్లీ లెక్క లో అతని పాత్రపై కూడా కోరిన ప్రశ్నించిన నేపథ్యంలో శరణకు సంబంధించి ఎటువంటి సమాచారం నా దగ్గర లేదంటూ కూడా కవిత సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అంటే కొన్ని కొన్ని ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇచ్చారు కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం లేదు సహకరించడం లేదు అనేది మొదటి ఏడు రోజుల ఈడీ కస్టడీలో ఇటు రౌజనీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంలో కవిత విచారణకు సంబంధించి వారు తెలియజేశారు ఇక మళ్ళా మరికొన్ని రోజులు ఐదు రోజులు ఈడీ కస్టడీ ఇవ్వడం ద్వారా మరికొంత సమాచారాన్ని సేకరించే అవకాశం ఉంటుంది కాబట్టి ఐదు రోజులు ఈడీ కస్టడీ పొడిగించాలని కోరారు కానీ కోర్టు న్యాయమూర్తి కావేరి బవీజమా మాత్రం మూడు రోజుల ఈడీ కస్టడీ మాత్రమే ఇచ్చారు రేపటితో ఆ ఈడీ కస్టడీ కూడా ముగియబోతుంది ముగియబోతున్న నేపథ్యంలో మళ్ళా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు న్యాయమూర్తి ముందు హాజరుపరిచిన తర్వాత మరికొన్ని రోజులు ఈడీ కస్టడీ కోరే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది ప్రతి ఒక్క నిందితుడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి యొక్క ఈడీ కస్టడీ అనేది దాదాపు పది రోజుల నుంచి పద్నాలుగు రోజుల వరకు తీసుకుంటారు ఇప్పటివరకు కవితకు పది రోజులు ఈడీ కస్టడీ ఇచ్చారంటే రేపటితో పది రోజులు కంప్లీట్ కాబోతుంది ఇంకో నాలుగు రోజులు ఈడీ కస్టడీ ఉంటుంది ఒకవేళ ఇంకా మరింత సమాచారం సేకరించాలి విచారించాలి కానీ విచారించాలి కనుక మరింత కస్టడీ పొడిగించాలని కోరితే మాత్రం మరో రెండో మూడు రోజులు పొడిగించే అవకాశం ఉంటుంది లేని పక్షంలో పద్నాలుగు రోజుల జుడిషియల్ రిమాండ్కు తిహార్ జైలుకు తరలించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఈ రెండు రోజులు నిన్న కొంత సమాచారం సేకరించారు ఈ రోజు రేపు కూడా మరింత కీలక సమాచారం సేకరించాల్సి ఉంటుంది కాబట్టి ఇటు అరవింద్ కేజ్రీవాల్ను కవితను కూడా ఇవాళ రేపు కలిపి కూర్చోబెట్టి మాట్లాడే విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది గతంలో వారు సేకరించిన ఆధారాలు గాని అపూర్వర్గం వారిని సమాచారం వాంగ్మూలం ఆధారంగా వాటన్నింటినీ కూడా వీరిద్దరి ముందుంచి విచారించే అవకాశం కనిపిస్తుంది దాన్ని విడివిడిగా విచారించారు కాబట్టి ఇద్దరిని స్టేట్మెంట్ను రికార్డ్ చేశారు రికార్డ్ చేసిన నేపథ్యంలో ఇద్దరిని కలిపి విచారించే సందర్భంలో కవిత ఏం చెప్పారు అరవింద్ కేజ్రీవాల్ ఏం అనేది కూడా వారిని ప్రశ్నించిన సందర్భంలో వారేమైనా తప్పు చెప్తే మాత్రం ముందుగా చెప్పిన విడివిడిగా చెప్పిన సమాచారం ట్యాలీ చేసేందుకు వారి ముందు ఆ స్టేట్మెంట్ కూడా ముందుంచి ప్రశ్నించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లెక్కర్ స్క్యామ్కి సంబంధించి విచారణ అనేది ఈ కేసు అనేది కూడా తుది దశకు చేరిన నేపథ్యంలో దీంట్లో కీలకంగా ఉన్న ఇద్దరు కూడా కస్టడీలో ఉన్న నేపథ్యంలోనే ఇది తుది దశకు చేరింది విచారణ త్వరలోనే కంప్లీట్ కాబోతుందంటూ కూడా ఈడీ అధికారులు తెలుపుతున్నారు గతంలో కూడా ఢిల్లీ లెక్కర్ స్కామ్ సంబంధించి మనీష్ సిసోడియా కేసు సంబంధించి కూడా త్వరలోనే దీనికి సంబంధించి కంప్లీట్ చేయాలి ఆరు నెలలో కంప్లీట్ చేయాలి లేని పక్షంలో విచారణ కంప్లీట్ చేయని పక్షంలో మరో మూడు రోజు మూడు నెలల్లోనే బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చు అంటూ అరవింద్ మనీష్ సిసోడియాకు ఒక వెసులుబాటు కల్పించారు ఇక దానికి సంబంధించి ఇప్పుడు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు దీనిలో భాగంగానే ఇప్పుడు మా కోర్టులో కూడా మనీ సిసోడియాకు బెయిల్ తిర తిరస్కరించారు ఇప్పుడు మొత్తంగా చూసుకుంటే ఢిల్లీ లెక్కర్ స్కామ్ సంబంధించి తుది దశకు చేరిన నేపథ్యంలో ఇటు సౌత్ గ్రూప్ భాగస్వామ్యం కానీ నార్త్ గ్రూప్ భాగస్వామ్యం కానీ ఏముంది అసలు లెక్కర్ పాలసీ రూపకల్పన విధి విధానాలు మార్చడానికి ప్రధాన కారణం ఏంటి దీనివల్ల ఎవరుకు ఎక్కువ ఎక్కువ లబ్ధి పొందారు ఎవరెవరికి లబ్ధి చేకూరేలా ఈ పాలసీ రూపకల్పన చేశారు అనే దానిపై ప్రధానంగా ఈడీ వీరిద్దరిని కవితను అరవింద్ కేజ్రీవాల్ను విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది మరికొంతమంది కీలకంగా ఎవరైతే వ్యవహరించారో వారందరినీ కూడా ఒక్కొక్కరిని ఈడీ కార్యాలయం పిలిచి విచారించే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది